హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఉమా. మళ్ళీ ఈరోజు ఇంకొక టాపిక్తో వచ్చేసాను. అదేంటి అంటే కనుక, విజువలైజేషన్ టెక్నిక్ని మనం మనీ మానిఫెస్టేషన్ బాగా ఫాస్ట్గా చేసుకోవడానికి ఎట్లా మీ మైండ్ని ప్రిటెండ్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఓకే, సో దానికన్నా ముందు అందరికీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అనేవి మీ మెయిల్కి వచ్చేస్తాయి. అండ్ బ్లూజన్స్ మైండ్ఫుల్నెస్ అనేది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ పేజ్ ఉంది, దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా పర్సనల్గా నా అప్డేట్స్ అన్నీ కావాలి అంటే కనుక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, యూ కెన్ జాయిన్ దేర్. అండ్ కమ్యూనిటీ ట్యాబ్ కూడా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ది టాపిక్. సో ఇప్పుడు చెప్పే అన్నీ కూడా, ఈ సీక్వెన్స్ అంతా కూడా నేను మనీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఎందుకంటే చాలామంది మనీ గురించి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి, వీటి గురించే మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఏంటంటే రెడీమేడ్ అఫర్మేషన్స్ కొన్ని తీసేసుకొని దాని మీద చెప్పేసి నాకు ఇది అవ్వలేదండి, అది అవ్వలేదండి అని చెప్తే అది కష్టం. మనీ విషయంలో చాలా చాలా విషయాలు మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. చాలా విషయాల్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి మీ లైఫ్లోకి అనేదాన్ని, మీరు మీకున్న ఇష్యూని బట్టి మీరు దాన్ని ఎట్లాగా మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఐ మీన్ టు సే, మనీ మేనిఫెస్టేషన్ అనేటప్పటికీ నేను మీకు కొన్ని రూల్స్ ఇంతకుముందు వీడియోలో రూల్స్ చెప్పాను నేను, ఈ రూల్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా వస్తుంది. అందులో నేను మీకు ఒక మాట చెప్పాను, ప్రిటెండ్ చేయండి, లేని దాన్ని ఉన్నట్లుగా ప్రిటెండ్ చేయండి అని చెప్పాను నేను. ప్రిటెండ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, వీ హ్యావ్ టు లివ్ విత్ దెమ్. వాటితోని మన ఉండాలి, జీవించాలన్నమాట. జస్ట్ లైక్ మీ లైఫ్ ఎట్లా నడుస్తుందో రియాలిటీలోని, అట్లా రియాలిటీలో మీకు అది జరుగుతున్నట్లుగా మీరు దాన్ని చూపించాలి. చూపించాలంటే ఎక్కడ చూపించాలి అంటే, యూ హ్యావ్ టు ఇమాజిన్, ఊహించాలి. ఊహించడాన్నే మనం ఇక్కడ విజువలైజేషన్ అంటాం. ఈ విజువలైజేషన్ అనేది మీకు చాలా 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 విషయాల్లో ఉపయోగపడుతుంది. అందులో మనీ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మీరు ఈ విజువలైజేషన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది కనుక నేను ఇక్కడ మీకు క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, మీరు కళ్ళు మూసుకొని ఏదైనా సరే విజువలైజ్ చేసేటప్పుడు, స్పెసిఫిక్గా మనీ గురించి విజువలైజ్ చేస్తున్నప్పుడు, మీరు దాన్ని ఎట్లా ఇమాజిన్ చేసుకోవాలి అంటే, మీ దగ్గర మనీ ఉన్నప్పుడు మీరు ఏమేం చేస్తారు అనే విషయాన్ని మీరు చాలా క్లియర్గా క్రియేట్ చేసుకోవాలి. అంటే చాలా క్లియర్గా చేయాలి. జస్ట్ లైక్ యూనో, నా దగ్గర ఇప్పుడు సడన్గా 1 లక్ష రూపాయలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ 1 లక్ష రూపాయలని నేను ఇంకొకరికి ఎవరికో ఇవ్వాలి. సో ఇమాజిన్ దట్ మీరు ఆ అమౌంట్ని తీసుకెళ్ళి, ఎండ్ రిజల్ట్ అనమాట, మీకు అమౌంట్ వచ్చింది, మీ దగ్గర అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ని తీసుకెళ్ళి ఆ పర్సన్కి మీరు ఇస్తున్నట్లుగా, లేదా ఆ అమౌంట్ తీసుకెళ్ళి బ్యాంక్లో ఆ పర్సన్ అకౌంట్లో వేస్తున్నట్లుగా, ఇట్లా మీరు ఇమాజిన్ చేయాలి. యూ హ్యావ్ టు లివ్ విత్ దట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్తో మీరు అక్కడ ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు ప్రిటెండ్ చేయాలి. అంటే ఏంటి, అక్కడ మీరు ఒక కొత్త రియాలిటీ అనేదాన్ని సృష్టిస్తున్నారనమాట. యూఆర్ క్రియేటింగ్ ఏ న్యూ రియాలిటీ. సో ఇక్కడ మీరు ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఇక్కడ మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇమాజిన్ చేస్తున్నారా లేకపోతే అది నిజంగా జరుగుతుందా, అది రియల్ లైఫ్లో ఉందా అనేది మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలియదు. బికాస్ అది సబ్కాన్షియస్ మైండ్కి అర్థం కూడా కాదు మీరు చేస్తుంది, మీరు ఫేకా రియలా అనేది, అక్కడ ఏం క్రియేట్ చేస్తున్నారా అనేది సబ్కాన్షియస్ మైండ్కి తెలియదు. సో దట్ ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే దీన్ని ఇమాజిన్ చేస్తారో, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగా మనకేంటంటే థాట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఓకే, థాట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. థాట్స్ మీ ఇమాజినేషన్ ప్రకారంగా థాట్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో, అవి సబ్కాన్షియస్ మైండ్ మీకు తీసుకొని దాన్ని మీకు రియల్ లైఫ్లోకి రియాలిటీగా మీకు ఇవ్వడానికి, అంటే మీరు రిసీవ్ చేసుకోవడానికి అది అక్కడ మీకు ఒక పాత్ని ఏర్పాటు చేస్తుంది అన్నమాట. అంటే మీరు యాక్చువల్గా మీరు దాంతో ఉన్నారా లేదా అనేది దానికి సంబంధం లేదు. మీరు ఇమాజినేషన్లో దాన్ని క్రియేట్ చేస్తున్నారు, బట్ యాక్చువల్గా మీరు అక్కడ ఉన్నట్లుగా అక్కడ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఆ ప్లేస్లో ఉన్నట్లుగా మీరు అక్కడ ఇమాజిన్ చేస్తారో, నిజంగా ఫీల్ అవుతారో, ఇది నిజం అని ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో, మీరు అక్కడ ఏం చేస్తున్నారంటే దాన్ని ప్రిటెండ్ చేస్తున్నారనమాట. దాన్ని ప్రిటెండ్ చేయడం అంటారు. ఆ ప్రిటెండ్ చేసిన దాన్ని బట్టి ఏమవుతుందంటే, మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకొని మీకు దాన్ని రియల్గా మీ లైఫ్లోకి ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ప్రిటెండింగ్. ప్రిటెండింగ్ అంటే ఏంటి అంటే కనుక, ఊహించడం. ఊహించి దాన్ని విజువలైజ్ చేసి మీరు దాంతో పాటుగా ఫీల్ అవుతూ అది రియల్ అన్నట్లుగా మీరు అక్కడ సృష్టించడం అనమాట. ఒక ఇమాజినరీ థింగ్ని మీరు అక్కడ రియాలిటీ లాగా సృష్టించడాన్నే ఇక్కడ ప్రిటెండింగ్ అంటాం. దీన్ని మీరు దేనికి చేస్తున్నారు, సబ్కాన్షియస్ మైండ్కి చేస్తున్నారు. ఎందుకు సబ్కాన్షియస్ మైండ్కి చేయాలి, సబ్కాన్షియస్ మైండ్లోనే కదా మనకు అన్నీ క్రియేట్ అవుతున్నాయి. అక్కడ ఏదైతే క్రియేట్ అయ్యి మనం ఫీల్ అవుతామో అదే మన రియాలిటీలోని మనం ఎంత
ఎంత స్ట్రాంగ్గా డామినేటెడ్గా దాన్ని ఫీల్ అవుతామో అంత ఈజీగా మనకి మనకు కావాల్సింది అంత ఫాస్ట్గా మనకి రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇది గైస్ ప్రిటెండింగ్ చేయడం అనేది విజువలైజేషన్ అండ్ ప్రిటెండింగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళకి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ వచ్చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పేజెస్ మనవి లింక్స్ అలాగే గ్రూప్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ అన్నీ ఉన్నాయి కింద మన డిస్క్రిప్షన్ బాక్స్లోని, గో అండ్ చెక్అవుట్. మీకు లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్కి సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్ గైడ్ అనేది మనకి ఇక్కడ ఒక ఏమంటారంటే ప్లేలిస్ట్ ఒకటి ఉంది, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి, నేను డైలీ చెప్పే విషయాలన్నీ కూడా అందులో ఉంటున్నాయి. జస్ట్ గో అండ్ చెక్అవుట్, మీ ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా దొరుకుతాయి. ఓకే, సో వేరే కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా అందరికీ నమస్తే, సర్వేజన సుఖినభవంతో.